నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా మన ఛానల్లో మనం వరాహమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా మనం ఎన్నోసార్లు మనం ఆశపడుతూ ఉంటామండి, మనకి ఇష్టమైన ఒక విషయాన్ని మనం దక్కించుకోవాలి అని అంటే ఏమేమి పూజలు చేయాలి, పరిహారాలు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం, ఎవరి దగ్గర వెళ్ళి అడుగుతూ ఉంటాం. అలాంటి కొన్ని కోరికలని మనం వరాహమ్మ వారికి కొన్ని పరిహారాలు చేయటం వల్ల నిజంగా మన కోరికలు తీరాయండి. అలాంటిది ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అని అంటే, గురువారం నాడు గురు హోరా సమయంలో కనుక ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియోలో చూపించబోయే ఈ పిక్చర్ని కనుక మనం ఒక 5 నిమిషాల పాటు చూస్తే నిజంగా వచ్చే గురువారం లోపు మన కోరిక అనేది ఏదైతే మనం ఆశపడుతున్నామో, మనకి ఇది తీరాలి ఇది దక్కాలి అని మనం ఆశపడుతూ ఉన్నామో అది ఎలాంటి ఒక విషయమైనా సరే అండి, ఒక కారు కొనుక్కోవాలని కానీ, ఒక సొంతిల్లు కొనుక్కోవాలని కానీ, లేదంటే కనుక మనకి ఇష్టమైన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం, ఇష్టమైన జాబ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం, ఇష్టమైన చోటుకి వెళ్ళి చూడాలని అనుకుంటూ ఉంటాం, ఇష్టమైన వాళ్ళని కలవాలని అనుకుంటూ ఉంటాం, అలాంటి కొన్ని విషయాలండి లైఫ్లో సాధించాల్సింది ఎన్నో ఉంటాయి. అలాంటి దానికంటే మన ఆశపడిన కొన్ని విషయాలు మనకి దక్కితే వాటి సంతోషం అనేది మనం అంతులేనంత సంతోషం అనేది మనం పొందుతూ ఉంటాం. అలాంటి ఒక విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన కమెంట్స్ చూస్తే మీ అందరికీ తెలుస్తుంది, మీ అందరూ ఎంతో మందికి వరాహమ్మ వారి గురించి తెలియచేస్తూ ఉన్నారు. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడడం మటుకే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలామంది కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారు. వాళ్ళలో ఒక కమెంట్ ఏంటి అని అంటే, అక్క మీరు చాలా బాగా చెప్తున్నారు అక్క, నాకు మీ వీడియోస్ స్టార్టింగ్లో చూసినప్పుడు జరగలేదు కానీ నేను అమ్మకి చెప్పాను అక్క, నాకు నచ్చింది, జరిగినా జరగకపోయినా నేను అమ్మనే నమ్ముతాను అని అమ్మ నన్ను కరుణించింది అక్క, మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఒక ఆడ చెప్పారండి. చాలామంది కూడా వెంటనే అక్క ఈరోజు పరిహారం చేశాం మాకు, మీరు అన్నట్టుగా వెంటనే ఫలితం దొరకలేదక్క అని చాలామంది అధైర్యపడుతూ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఒక మంచి నమ్మకాన్ని ఇవ్వడం కోసం ఈరోజు ఇవ్వడం మనకు మెసేజ్ పెట్టారండి. నేను కూడా స్టార్టింగ్లో నమ్మలేదు అమ్మవారి వీడియోస్ అన్నీ కూడా, నేను చేయను చేయను నాకు మంచి ప్రతిఫలం అనేది దక్కిందక్క, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అని అంటే అందుకు మీ అందరికీ కూడా ఒక థ్యాంక్స్ అని చెప్పి ఆవిడ ఒక మెసేజ్ పెట్టారండి. నిజంగా చాలా అద్భుతం అండి, మీరు కూడా ఇదే నమ్మకంతో చేస్తూ ఉండండి, మీ కోరికలు కూడా తీరతాయి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే, గురువారం నాడండి, రేపు గురువారం అండి. గురువారం నాడు కనుక చూస్తే ఈ పిక్చర్ని, ఇప్పుడు నేను చూపించబోయే ఈ పిక్చర్ని గురువారం నాడు చూస్తే చాలా శక్తి ఎక్కువ అండి. అది నేను చెప్పడం లేదండి, వచ్చే గురువారం లోపు జరుగుతుంది అని చెప్పి మనకి గుడిలో ఉన్న పూజారి చెప్పడం వల్ల మనకి తెలిసిందనమాట. ఇంకా గురువారం నాడు ఏంటి అని అంటే, గురువారం మనకి బాబాగారికి మటుకే విశేషం కాకుండా మనకి లక్ష్మీ కుబేరుడికి కూడా గురువారం నాడు చాలా అమోఘమైన పూజలని పరిహారాలని చేస్తూ ఉంటారండి. అలాంటి గుడిలో, లక్ష్మీ కుబేరుడి గుడిలో మనకి పూజారి చెప్పిన ఒక విషయాన్నే ఈరోజు మీకు తెలియజేస్తున్నానండి. నిజంగా గురువారం నాడు గురు హోరా సమయంలో కనుక, నిజంగా గురు హోరా సమయంలో మనం పూజ చేసినా చాలండి. హోరా సమయం అనేది మామూలుగా రోజు ఎప్పుడు కూడా మనకి 3 సార్లు వస్తుంది. రేపు పొద్దున మీరు 6 గంటల నుంచి 7 గంటల సమయంలో అయినా సరే ఈ పిక్చర్ని చూడొచ్చు, లేదంటే కనుక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల సమయంలో ఉంటుంది, ఆ టైంలో అయినా సరే చూడొచ్చు. రాత్రి 8 నుంచి 9 వరకు హోరా సమయం అండి. అలా కాకుండా కుబేర సమయం అనేది కూడా ఉంటుంది, అది 5 గంటల నుంచి 7 గంటల వరకు. ఇలాంటి సమయంలో కనుక మీరు ఈ పిక్చర్ని పదే పదే చూసినా, ఇందులో ఉన్న సంఖ్యలని అంటే ఒక విషయాన్ని చూపించబోతున్నామండి, అది మీరు చేసినా చేయకపోయినా చూస్తే చాలు నిజంగా మీ కోరిక తీరుతుంది అని ఆ పూజారి గట్టి నమ్మకాన్ని మనకిచ్చారండి. అలీ కాకుండా ఆ కుబేరుడి గుడిలో అండి, నిజంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాంటి ఒక ఆకుపచ్చ దీపాన్ని ఇస్తారని ఇంతకుముందు కూడా మీకు మన బాబాగారి వీడియోస్లో చూపించాను. ఇందులో ఒక యంత్రం అనేది ఉంటుందండి, యంత్రం అనే దానికంటే ఒక సంఖ్యలు, ఇది ఒక యంత్రంగా భావిస్తూ మనం గనక పొద్దున్నే లేచి ఎలాంటి ఒక చిన్న పరిహారం చేసినా కూడా ఈ యంత్రాన్ని ఇప్పుడు నేను ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తానండి. ఆ యంత్రాన్ని మీరు చూడండి, మీకు పక్కన ఎక్కడైనా సరే లక్ష్మీ కుబేరుడి గుడి ఉంటే కనుక అక్కడ ఇలాంటి దీపాలు ప్రమిదలు అమ్ముతారండి. ఇలాంటి సంఖ్యలు వేసిన ప్రమిదలు మీకు అమ్ముతారు, అమ్మితే కనుక చక్కగా కొనుక్కోండి. అందులో ఆకుపచ్చ ఒత్తులు కూడా అక్కడే గుడిలోనే ఇస్తూ ఉంటారనమాట. అదే నేను అక్కడ వేప నూనె కూడా అండి, ఆకుపచ్చ కలర్లో ఉన్న నూనెతో మనం ఇలాంటి ప్రమిదతో దీపారాధన చేస్తే అంటే అండి, యంత్రం అనేది ఆ దీపంలోనే రాసిస్తారు మనకి, ఆ నెంబర్స్తో కూడిన ఒక యంత్రాన్ని కుబేర యంత్రం అని అంటారు. ఇంతకుముందు కూడా మన వీడియోస్లో చెప్పాను నిజంగా అండి. ఈ గుడిలో వెనకాల చూసారండి, ఈ లక్ష్మీ కుబేరుడికి వెనకాల యంత్రం ఉంది చూసారా, ఆ యంత్రంలో కూడా ఈ నెంబర్స్ ఉంటాయండి.
ఈ యంత్రాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. పైన టాప్ లో కూడా అమ్మ ఆకుల లక్ష్మీ కుబేరుడికి పైన కూడా చూస్తే మీకు అలా నెంబర్స్ ని అంటించి ఉంచుతారనమాట. అంత శక్తి అండి ఈ నెంబర్స్ కి. నిజంగా ఏదైనా ఒక మనసుని ఒక ఆశ అనేది మనం మన మనసులో అనుకుని ఈ నెంబర్స్ ని పదే పదే అనుకున్నా మనం చూసినా మనకి ఒక 5 నిమిషాలు చూస్తే చాలు. గురువారం అంటే గురువారం చూస్తే చాలా 100 రెట్లు ఫలితం అనేది వెంటనే పొందవచ్చండి. మిగతా రోజుల్లో కూడా అనుకున్నా కూడా మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. మీరు గురువారం నాడు చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. చూస్తే గనక నిజంగా అండి ఆ దాంట్లో ఉన్న ఆ సంఖ్యలని మీరు ఇంతకుముందు కూడా నేను మన గుమ్మానికి ఇది ఉత్తరం వైపు అండి, ఉత్తరం వైపు మనం చూస్తూ ఉన్నట్టుగా తూర్పు కానీ ఉత్తరం కానీ మనకి ద్వార సింహద్వారం మనకి ఇంటికి ఉంటుంది కదా, అలాంటి సమయంలో మనం ఎడమ చేతి వైపు కానీ గుమ్మానికి ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ ఈ నెంబర్స్ని అంటిస్తే కనుక చాలా మంచిది. అంటే ఇది ఒక యంత్రం లాగా వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పిక్చర్లో ఇలాంటి ఒక యంత్రాన్ని వేసుకొని మీరు ఒక రెడ్ కలర్ కానీ ఆకుపచ్చ కలర్ కానీ పెన్నుతో వేసుకుంటే గోడ మీద చాలా అంటే చాలా మంచిదండి. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పిన సమయంలో గురు హోరా సమయంలో ఆ కుబేర సమయంలో కుబేర హోరా సమయం అనేది 5 నుంచి 7 గంటల వరకు రేపు అది ఈ నెంబర్ని చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఒక విశేషం ఉందండి ఈ యంత్రంలో. మామూలు నెంబర్స్ కాదండి ఇవి, నిజంగా మనం ఎప్పుడు ఏంజల్ నెంబర్స్ గురించి 1 నుంచి 9 వరకు ఉండే సంఖ్యలకు ఎంత విలువ ఉందనేది మనం చెప్తూనే ఉన్నాము. అలాంటి ఒక సంఖ్య అండి ఇవన్నీ కూడా. ఏంటంటే ఇవన్నీ కూడా అండి మీరు లైన్గా కూడినా కూడా నిలువుగా కూడినా సరే అడ్డంగా కూడినా సరే మనకి 72 అనే సంఖ్య వస్తుందండి. అంటే పైన 27, 20, 25 అని ఉంది కదా, ఈ 3 కూడితే కనుక 72 వస్తుందండి. అలాగే కింద 3 సంఖ్యలు 22, 24, 26 కూడినా కూడా 72 వస్తుంది. అలాగే కింద 23, 28, 21 ఈ 3 సంఖ్యలను కూడినా కూడా 72 వస్తుంది. అంటే ఆ 72 అంటే 7+2 అనేది 9. మనకి సింగిల్ డిజిట్లో చూస్తే కనుక 9 అనే సంఖ్య వస్తుందండి. నిజంగా 9 అంటే నవగ్రహాలకు సంబంధించిన ఒక విషయంగా భావించవచ్చు. మన బాబా గారు చెప్పినట్టుగా నవవిధ భక్తి విధానాలకు సాక్షాత్కారము ఈ 9 అనే సంఖ్యని కూడా మనకు బాబా తెలియజేశారండి. అందువల్ల మీరు ఎలాగైనా సరే క్రాస్గా కూడినా సరే మనకి 72 అనే సంఖ్య వస్తుందండి. ఆ 72ని సింగిల్ డిజిట్లో కూడితే మనకి 9 అనే సంఖ్య వస్తుంది. చాలా అంటే చాలా అద్భుతం అండి. మీరు ఈ నెంబర్స్ని పిక్చర్ చూసేటప్పుడు 27, 20, 25, 22, 24, 26, 23, 28 అలాగ మీరు ఇలా క్రాస్గా కానీ నిలువుగా కానీ అడ్డంగా కానీ ఎలాగైనా సరే ఈ నెంబర్స్ని మీరు అనుకుంటూ ఉండాలండి. చూస్తూ ఆ పిక్చర్ని చూస్తాం కదా, చూస్తూ మనం ఈ నెంబర్స్ని కూడా నోట్లో అనుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మీరు ఇలా చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా అద్భుతం జరుగుతుంది. మళ్ళీ వచ్చే గురువారం లోపు మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అని ఆయన చెప్పడం మటుకే కాదండి. మేము ఎప్పుడైతే ఆ గుడికి వెళ్ళడం బిగించేసామో అలాగ మనకి కూడా అలాగే నేను ఏదైతే అనుకుని వెళ్ళానో అది ఖచ్చితంగా జరిగిందండి. అలాగే మీ ఆశ కూడా తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది చేసేటప్పుడు అండి మనం ఈ పిక్చర్ చూసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు మనం పాటించాల్సిన అవసరం లేదు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మన పిక్చర్లో ఉన్నది మన వీడియోలో ఉన్నది పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకొని అది చూస్తూ ఉండండి. మనకి ఎలాంటి నియమాలు ఎలా పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా సరే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సంఖ్యలను మటుకు మీరు అనుకోవచ్చు, లేదంటే ఒక పేపర్ మీద రాసి అది ఆ పేపర్ని మీరు పర్సులో అయినా సరే పెట్టుకోవచ్చు. మీరు గురువారం నాడు ఆ కుబేర సమయంలో కానీ హోరా సమయంలో కానీ ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.